మార్కెట్ యార్డ్ హమాలీ కార్మిక సంఘం అనుబంధ ఫ్రూట్ సెక్షన్ కూలీ రేట్ల పెంపుదల శుక్రవారం యూనియన్ ప్రతినిధివర్గం మరియు యజమానుల ప్రతినిధివర్గం నుండి బళ్ళ శివప్రసాద్ పెరిమెళ్ల ఉమామహేశ్వరరావు ఒప్పంద చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 27వ తేదీన వన్ టౌన్ పాత మార్కెట్ ఆఫీస్లో సంఘ నాయకులు పల్లి గంగరాజు అధ్యక్షతన మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి బద్దా వెంకట్రావు, ఐఎఫ్టీయూ ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో హమాలీ కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాయని, హమాలీ కార్మికులకు ఉపాధి భద్రతతో కూడిన చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి ప్రభుత్వాలు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్న చట్టాలను హరిస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి పెట్టుబడిదారి వర్గానికి అనుకూలంగా ఒడిగించేస్తున్న మోడీ షా సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా హమాలీ కార్మికులు సమరశీల ఉద్యమానికి సిద్ధం కావాలని తెలియజేశారు. పోరాటాల ఫలితమే మెరుగైన అగ్రిమెంట్ చేసుకున్నామని తెలిపారు. కార్మిక వర్గ హక్కుల రక్షణ కోసం జరగబోయే ఐఎఫ్టీయూ జిల్లా రాష్ట్ర కేంద్ర మహాసభలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కార్మికులకు, కష్టజీవులకు, శ్రమజీవులకు విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో గుంజా వెంకటేశ్వరరావు, పాతాళమ్మారావు, ఎన్ పద్మనాభం, గోవిందు, చల్లారావు, కరణం రాము, ఈ బాబు, రామకృష్ణ, గడసాల రమణ, ఎం రమణ, చిన్ని నూకరాజు, గుంజ వెంకటేశ్వరరావు, కోరాడ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు మార్కెట్ యార్డ్ అమాలీ వర్కర్స్ యూనియన్ అనుబంధ ఫ్రూట్ సెక్షన్ అమాలీ కార్మికులకు కూలీ రేట్ల ఒప్పందం యజమానుల వారికి మాకు మధ్యలో జరిగినది. ఒప్పందం కాలపరిమితి ముగిసిన వెంటనే యజమానులు చర్చలో కూర్చుని కూలీ రేట్ల పెంపుదల విషయంలో ఓ చర్చల ప్రక్రియ జరిగింది. ఓ మెరుగైన వేతన ఒప్పందం చేసుకోవడం అనేటటువంటి జరిగింది. ఈ యొక్క మెరుగైన వేతన ఒప్పందానికి కృషి చేసినటువంటి ఫ్రూట్ సెక్షన్ హమాలీ కార్మికులకు, అదేవిధంగా మార్కెట్ యార్డ్ హమాలీ కార్మికులకు ఐఎఫ్టీయూ జిల్లా కార్యవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైనా పోరాడితే గానీ సమస్య పరిష్కారం కాదు, ఉద్యమాలు చేస్తే గానీ సమస్య పరిష్కారం కాదు, పోరాటమే కార్మికులకి ఒక దిక్సూచి అనడానికి ఈ యొక్క కూలీ రేట్ల పెంపుదల ఒప్పందమే ప్రధాన కారణం. ఈ పెంపుదలకు ముందుకు వచ్చినటువంటి యజమానులకి ఐఎఫ్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ యొక్క పెంపుదలలో ఒక మక్కువ లేనటువంటి ఒక పోరాటానికి సిద్ధమైనటువంటి హమాలీ రంగానికి కూడా ఇప్పుడు జిల్లా కార్యవర్గం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ సంఘాన్ని అతులుగా పడి ఒక చర్చల ద్వారా, ఈ రోజుని చర్చల ద్వారా జరుపుకునే విధంగా ప్రశాంతమైన వాతావరణంలో చర్చలు జరిగినాయి. ఈ కూల్ రేట్లు కూడా ప్రశాంతంగా జరిగినాయి. మరి మాకు వాళ్ళకి జరిగినటువంటి మరి ఫ్రూట్ సెక్షన్ సహకారులు ఎవరైతే ఉన్నారో, ఉమాశంకర్రావు అలాగే బల్లాశివ గారికి, ఇక్కడ ఉన్న సహకారులందరికీ కూడా మా యార్డ్ అమ్మాలీ వర్కర్స్ యూనియన్ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తీసుకుంటారని చెప్పి భావిస్తూ, ఏదైనా ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో అగ్రిమెంట్లు జరుగుతున్నాయంటే మా ముందు తరం పోరాడిన పోరాట ఫలితమే. అలాగే మాకు ఐఎఫ్టీ ఇచ్చిన ఒక చైతన్య ఫలితంగానే ఇవాళ ఈ ప్రశాంతమైన వాతావరణంలో అగ్రిమెంట్లు జరుగుతున్నాయి. రేపు చిల్లర కొట్లకు సంబంధించిన కూడా అలాంటి ప్రశాంతమైన వాతావరణం జరపాలని చెప్పి ఆ సంఘానికి సూచిస్తూ సెలవు తీసుకున్నాను.